మరి రాజు గారు అందరు మీకోసం వెయిటింగ్ అండి. ఓకే ఓకేనండి, మరి రాజుగారు కూడా రెడీ చక్కటి కార్వింగ్ చేసి చూపించడానికి. మరి రెడీయా మీరందరూ కూడా చక్కగా దగ్గరుండి చూసి నేర్చుకోవడానికి? ఓకే మరి స్టార్ట్ చేద్దామా రాజు గారు? తప్పకుండా అండి. ఏం చేయబోతున్నారు ఇప్పుడు? ఈరోజు మంకీ తయారు చేస్తున్నాం. ఓ మంకీ, ఓకే వావ్. చిన్నపిల్లలకు చాలా ఇష్టం కదా. అవును. సో దీని కొరకు పైనాపిల్ మెయిన్ బాడీ అండి ఇది. ఓకే ఓకే. సో టాప్ లో కొద్దిగా ఇదంతా ఇలా ఉంచేయటమేనా? అంతే. ఓకే. సో ఇక్కడ మస్క్ మెలన్ తీసుకున్నాం, ఇది హెడ్ వస్తుందండి. ఓకే. సో ఇక్కడ ఐస్. ఓకే. సో అలాగే ఇక్కడ చెవులు పెట్టడానికి అంత పెద్ద కట్ తీసుకోవాలా? అవును, వేరే పీస్ పెడతాం మనం. ఓకే. సో రెండు వైపులా. ఓకే ఓకే అండి. సో ఇది ఇలా పక్కన పెట్టేసి హెడ్ బాడీ రెడీ. సో ఇక్కడ చెవులు పెట్టడానికి స్వీట్ లైమ్ తీసుకున్నాను. ఓకే. రెండు వైపుల నుంచి రెండు స్లైసులు తీసేసి సరిపోతుంది. ఓకే. సో దాన్ని ఇలా అంటే మూతి కొంచెం ఇలా ముందుకు ఇలా పొడుచుకొచ్చినట్టుగా ఉంటుంది కదా, సో దాని కొరకు ఇక్కడ కూడా స్వీట్ లైమ్ వాడుతున్నాను. ఇటు ఫ్రంట్ సైడ్ లో కొంచెం ఓపెన్ చేసుకొని ఉంది అది, అలా చూపిస్తున్నా. ఫాస్ట్ గా వీల్ చేసిన వాటిని తినడానికి అన్నమాట. yes. ఓకే, ఇలా కింద నుండిగా కట్ చేస్తే మనకు మంకీ మౌత్ అనేది అలా ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, రెండు కళ్ళ మధ్యలో మౌత్ కేమో 3/4 స్వీట్ లైన్ తీసుకోవాలన్నమాట. yes. సో చెవులకేమో జస్ట్ మనకి ఆ పక్కన ఉన్న ఆ 1/4 అంతే కదా. అండ్ పైనాపిల్ కేమో ఫ్రంట్ బేస్ బ్యాక్ బేస్ కట్ చేసేయాలి. ఓకే ఓకే. సో చెవులు ఇలా సైడ్ పెట్టేసాను. ఓకే. సో ఇక్కడ కూడా టూత్ పిక్స్. ఓకే. సో ఈ టూత్ పిక్స్ పెట్టేటప్పుడు కూడా చూడండి చాలా జాగ్రత్తగా, ఎలా అంటే ఎలా పెట్టాలి అనుకుంటే స్లాంట్గా చేసుకొని కింద దాంట్లోకి దించితే మనకి ఈజీగా దిగిపోతుంది, ఫిక్స్ గా ఉంటుంది. ఓకే. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఐస్ పెట్టేసాం. సో దాని కొరకు ఏంటంటే క్యారెట్. ఓకే. సో రెండు రౌండ్ స్లైసెస్ తీసుకుంటాం. ఓకే. సో వీటి మధ్యలో ఐ బాల్ కనపడాలి కాబట్టి మనకు బ్లాక్ గ్రేప్స్. ఓకే. వీటిని కూడా మనం టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో ఈ రెండు కూడా ఇక్కడ వచ్చేస్తాయి. ఇది ఇక్కడ మనకు ఫిక్స్ అయిపోతుంది. వీటి కొరకు టూత్ పిక్స్ లో కొంచెం పెద్ద సైజ్ కబాబ్ స్టిక్స్ అంటాం కదా, మనం పైనాపిల్ కి కూడా బేస్ కట్ చేసి ఉంటుంది కాబట్టి మనకి ఈజీగానే దిగిపోతుంది. yes. సో ఇక్కడ లాంగ్ బ్రింజాల్ హ్యాండ్స్ కొరకు తీసుకున్నాను. ఒకటి చిన్నది కొంచెం ఇలా కర్వ్ ఉంది టెయిల్, వీటికి కూడా కొంచెం స్లాంట్ గా కట్ చేసి. ఓకే. ఇక్కడ రెండు లేదా మూడు టూత్ పిక్స్ పెట్టేస్తే మనకు చాలా ఫిక్స్ గా, ఇది కొంచెం థిక్ గా ఉంది కాబట్టి గబుకుని పడిపోకుండా ఉంటుంది. yes. కొంచెం టూత్ పిక్స్ ఎక్కువ పెడితే బాగుంటుంది. చివరగా కొంచెం ఇలా స్లాంట్ గా పెట్టేసి. ఓకే ఓకే. వావ్ వావ్, వెరీ నైస్. సో చూసారు కదండి, మరి చక్కగా బ్యూటిఫుల్ కార్వింగ్ రెడీ అయిపోయింది. మరి ఇది ఎవరిలో ఉందో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తున్నాను, తీసుకో శ్రీవాణి. థ్యాంక్స్ గీత, మా ఇంటికి వెళ్ళినప్పుడు నేను మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ ఉండేది నాకు. అదే అంటే ఇన్ని రోజులు నేను మిస్ అవుతున్నాను అట్టు పెట్టుకున్నాను, ఇంకా నేను మిస్ అవ్వట్లేదని ఇది నీకు ఇచ్చేసా. గీత, మీ ఇద్దరు ఎంత కొట్టుకున్నా ఆ గిఫ్ట్ విన్నర్స్. ఏయ్, నా గీతను ఎవరికి ఇవ్వను.